తెలుగు నవలా సాహిత్యంలో ప్రముఖ రచయిత్రి కీర్తి శేషులు శ్రీమతి అరికెపూడి కౌసల్యాదేవి రాజమండ్రి పట్టణంలో 1936 ఏప్రిల్ 27వ తేదీన ఈమె జన్మించారు. వీరు 104 కథలు ఎన్నో కవితలు రాశారు. డాక్టర్ చక్రవర్తి, చక్ర భ్రమణం, ధర్మచక్రం, నగర్, నెమలి కనులు, శంకుతీర్థం, చక్రవాకం, చక్రనేమి మొదలగు నవలలు వీరు రచించినవే. వీరు అవార్డులను కూడా పొందారు. కౌసల్యాదేవి గారు రచయిత్రే కాదు, మంచి గాయని కూడా. మంచి ప్రవేశం ఉంది. అంతేకాక వీరికి సంగీత వాద్య పరికరాల్లో కూడా మంచి ప్రావీణ్యత ఉంది. చిత్రసీమలో తొలిసారిగా కౌసల్యాదేవి గారి నవల డాక్టర్ చక్రవర్తిని సినిమాగా మలిచిన ఘనత కూడా ఆమెకే దక్కుతుంది. రచించిన ఎన్నో నవలలు సినిమాలుగా రూపొంది తెలుగు, హిందీ, మలయాళ, తమిళ, కన్నడ ప్రేక్షక హృదయాలను స్త్రీల సమస్యలను, వారి మనస్తత్వ విశ్లేషణను వీరి కథల్లో ఎక్కువగా చిత్రించారు. వీరు ఎన్నో కథలు రచించారు. వీరు 14 మే 1998 సంవత్సరంలో మనందరికీ దూరమైపోయారు. జీవితంలో తారసపడే కొందరు వ్యక్తుల విచిత్ర మనస్తత్వాలను కౌసల్యాదేవి గారు హక్కు అనే తన కథలో చక్కగా ఆధారంగా రూపొందించిన టెలిఫిలిం హక్కు చూద్దామా? అత్తయ్యా, ఈ పువ్వులు కాస్త కట్టండి. రాఘవ, పొద్దుట పువ్వంత హడావుడిగా ఉంటుందో చూడు. అదే కాక కాఫీ తీసుకురా, పాలు తీసుకురా అంటూ దాన్ని అలా విసిగించకపోతే నువ్వు కూడా. ఇద్దరు ఉద్యోగస్తులు అయ్యే చెరువు పని చేసుకోకపోతే ఆఫీస్ టైంకి తెవలొద్దు. బాబుని కాస్త పట్టుకోండి. ఇంకా పేపర్ ఎందుకు? ఇదిగోండి, పాలు తాగించండి. ఆనా, ఈ పాలు తాగేసి చిని తండ్రి. అమ్మా, వీడు నీ మనవడు, వీడిని చూసుకోవడం నా దగ్గర ఉండవలసిన వాడివేలే. చూడు నాన్నా, చూడు 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 చూడు. అత్తయ్య, నేను కూరగాయలు తిరుగుతాను, మీరు వెళ్ళి మీ అబ్బాయికి టిఫిన్ పెట్టండి. ముందు నువ్వు రాఘవ వెళ్ళి టిఫిన్ చేసిరండి. వెళ్ళమ్మా. వస్తున్నానండి. ఇలా పరిగెత్తి పనులు చేయడం, అత్తగారి దగ్గర సర్టిఫికెట్ పుచ్చుకోవడం, నాకు చీవాట్లు తెప్పించడం, నాకు తెలియదు. ఇప్పుడు మా అత్తగారు సేవలు చేసుకుంటే రేపు రాబోయే నా కోడలు కూడా నాకు సేవలు చేసుకుంటుందని నా ఉద్దేశం అంతే. చిన్న నానమ్మ, ఓకే అమ్మా, నాన్నకి టాటా చెప్పమ్మా. చూడు టాటా.
ఏంటోయ్ చాలా సంతోషంగా ఉన్నావు ఎదురుంటే ఆవిడికి ఏమైనా యాక్సిడెంట్ జరిగిందా ఇందాక పక్కింటి ఫ్లాట్ దగ్గర నిలబడి ఓ చెవిటి పారేశావు కదా ఏదైనా స్టోరీ మొదలైందా ఆ మొగుడు పిల్లలు చాలా ఇంకా స్టార్ట్ కాలేదు అందుకే విసిగేసి వచ్చేసాను అవును ఈ సారి పండక్కి ఏ ఊరు వెళ్ళాలో ఎక్కడ ఎన్ని రోజులు తీరా జాకెట్ లాంటి గిఫ్ట్లు ఎలా రాబట్టాలో ఆ ప్లాన్ అంతా చెప్తానన్నావు మరి ఆ విషయం ఏదైనా ఆలోచించావా ఈ పండక్కి మన బంధువులకి వెళ్ళడం అక్కడ 4 రోజులు ఉండి వాళ్ళు పెట్టే మోస్ట్ చీర జాకెట్ లాంటి పట్టుకు రావడం ఇవేవి గిట్టుబాటు కావట్లేదండి అమ్మయ్యా ఈ కార్యక్రమం లేదన్నమాట అవునే ఆ దేవుడు నీకెంత మంచి ఆలోచన ఇచ్చాడే ఈసారి చాలా ఆ పుట్టింటికి వెళ్ళి మీ జాబ్ కేదో 100000 రూపాయల డిపాజిట్ కట్టాలని లేకపోతే ఉద్యోగం పోతుందని చెప్పి గట్టిగా దబాయించి ఆ డబ్బ ఎలాగైనా రాబట్టుకోవాలి మనకెందుకు ఎంత డబ్బు మనకా పిల్ల జల్లా లేరు ఉన్న డబ్బంతా ఏం చేసుకుంటావే ఏడ్చినట్లే ఉంది మీ తెలివి అక్కడ మా తమ్ముడు వాడి పెళ్ళాం ఉద్యోగం తలుచుకుంటేనే నా కడుపు మంటగా ఉంది గట్టిగా పట్టుబడితే వాళ్ళ దగ్గర నుంచి 100000 రూపాయలు గుంజడం నాకు పెద్ద సమస్య ఏమీ కాదు మీరు ఎలాగో ఆఫీస్ ఇలాగైనా డబ్బు అనుకుంటే దానికి అడుపులో వేస్తారేంటి నీతో మాట్లాడి నేను ఎప్పుడు నెగ్గాను గనక సరే నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు నేను ప్రయాణానికి రెడీ హలో ఎవరు ఆ అక్క బాగున్నారా ఊరు నుంచి కదా తప్పకుండా ఆ ఆఫీస్ అవగానే విమల్ తీసుకుని ఇంటికే వస్తాను సరేనా ఆ ఉంటాను భోజనానికి వస్తాను మీ ఆయనకి చెప్పు అలాగే సార్ ఓకే అదిగో వచ్చింది మహారాణి గారు వదినా ఎప్పుడు వచ్చావు అన్నయ్య గారు కూడా వచ్చారా మధ్యాహ్నమే వచ్చాం మీకోసమని ఆఫీస్ కి ఫోన్ చేస్తే మీరంతా ఎక్కడికో వెళ్లిపోయారని ప్యూన్ చెప్పాడు ఇంతకీ ఎక్కడికి వెళ్లారు పిక్నిక్ గా అలా ఉన్నావేంటమ్మా మా ఫ్రెండ్ పవన్ చనిపోయింది అత్తయ్య నేను హాస్పిటల్ నుంచి వస్తున్నాను ఎవరు చేస్తే వచ్చేసావా విమలాను జరిగిందంతా తెలిసింది నువ్వెక్కడ అవస్థ పడుతుంటావో అని దారి పొడవున్న ప్రతి రిక్షాని చూస్తూ వచ్చాను లేదండి మా ఆఫీసర్ కార్లో డ్రాప్ చేశారు నన్ను పలకరించే టైం లేదా నీకు మధ్యాహ్నం ఫోన్లోనే పలకరించాను కదా అక్కయ్య విమల స్నేహితురాలు పావని పోయిందంటను పాపం అంచేత విమలని అనేకం వింటూ ఉంటాం విన్న వాటి కోసం విచారిస్తూ కూర్చుంటామా ఇంతకీ బావగారు ఎక్కడా నిద్రపోతున్నారులే అప్పుడే నిద్రేంటక్క సినిమాకి వెళ్దాం అబ్బా ఇప్పుడు సినిమాకేంటండి నా మనసేం బాగోలేదు పావని కోసం నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు ఉమ్మి ప్రతి చిన్న విషయానికి అలా మార్పు కావాలి లేచి స్నానం చేసి రెడీ అవు
ఇక్కడ ఉద్యోగం చేస్తుందని మురిసిపోతూ ఇంటి చాకరి అంతా పనిమనిషిలా చేస్తూ పిల్లాన్ని పెంచుతూ బ్రతుకుతున్నావు అన్నమాట. అసలు నీకు అత్తగారి హోదా ఏమిటో తెలిసినట్టు లేదు. టిఫిన్లు అందించడం, వాడేమో అయ్యో విమల అలసిపోయావా, మనసు పాడైపోయిందా అంటూ వగలు గుర్పించడం బాగుందా మాంబి వరస? అమ్మాయి నిజంగా మాణిక్య లాంటి పిల్ల, ఎంత వినయం, ఎంత అణుకువ. ఆవినేంతోనే మిమ్మల్ని కోతుల్ని చేసి అవ్వా. ఆ ఆఫీసర్ కార్లో తిరగడానికి దానికి సిగ్గులేదు. ఆ రాఘవ గారికి మాత్రం అంత అభిమానం లేకుండా పోయిందా? మీ రొట్టె అమాయకులమ్మా. సుజీ ఏం చేస్తున్నావు? ఎందుకు అలా అరుస్తారు? ఆ విమలని చూస్తుంటే నా కొళ్ళు మండుకొని భర్తను చెలాయిస్తోంది. పాపం విమల చెల్లాయి మంచి పిల్లలా కనపడుతోంది. అనవసరంగా ఆవిడతో గొడవ పెట్టుకోకు. ఆహా, మీరు కూడా ఆవిడగారి బుట్టలో పడ్డారనమాట. ఆ పథకం అమలు జరుపుతాను చూడండి. ఇది మా నాన్న ఇల్లు, ఇందులో మా తమ్ముడికి ఉన్నంత హక్కు నాకు ఉంది. నీ పెళ్లినాడే నీకంతా పెట్టేశాం, ఇంకేమీ మిగల్లేదు. నేను చూసుకుంటాగా. నా సత్తా ఏమిటో మీకు తెలీదు. ఆ విమల సవ్యంగా మారకపోతే నా తమ్ముడికి దాన్ని వదిలించి మరొకరిని తెచ్చి ముడిపెట్టగల దిట్టను. ఏమిటి, మరొకరితో ముడి పెడతానంటున్నావు? ఎవరికేంటి? ఇంకెవరికే, తమ్ముడికే. చా ఊరుకో, ఏం మాట్లాది, ఆ అమ్మాయి వింటే బాగుండదు. విమి తొందరగా రెడీగా, నే ఆఫీస్ వస్తున్నానండి. ఊరుకునే ఊరుకోనకన్నా అత్తయ్య బాబుని తీసుకురా. ఏడవద్దు. అరే ఏడవద్దన్నానా? అదే చూడు, ఇది 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 బొమ్మ చూడమ్మా. ఎందుకు చూడిస్తున్నారా? పిల్లల్ని చూసే పరిమర్శలు చేసావన్నమాట. ఏంటలా చూస్తున్నావు? నీకు ఇదే చెప్పడం, ఇక నుంచి నీ కొడుకు పనులని నువ్వే చూసుకోవాలి. నీకే వచ్చింది. ఇవి విమల మొగుడు బట్టలు కావు, నీ తమ్ముడు నాకు కొడుకనేవాడు ఒకడున్నాడుగా రాఘవ అని, వాడివి. నా కొడుకు పనులు నేను చేసుకోవాలిగా. ఏరా రాఘవ, నీ జీతం సరిపోవడం లేదు. ఆయన వద్దని అన్నారు. ఇంట్లో అత్తగారు ఏ పని చేయనివ్వరు. చదువుకున్నాను అందుకే ఖాళీగా ఉంటుందని. నువ్వు మాట్లాడవేమిట్రా, పెళ్ళైన తర్వాత నీ నోరు పూర్తిగా మూయించేసిందా ఏమిటి? ఇష్టం వచ్చినచ్చే భర్త, పని మనిషి జీతం తగ్గించే అత్త, బాగుందమ్మా. అందుకేనేమో ఇంత ఖరీదైన బట్టలు కడుతున్నావు. ఏంటండి వెతుకుతున్నారు? అది స్కూటర్ కీసు. ఏమిట్రా అది? నా స్కూటర్ కీసు నా దగ్గర ఉన్నాయిలే. నేను మీ బావ గారు నూనెచోకి వెళ్తున్నావు. ఈ పూటకు మీరు బస్సులో వెళ్ళిపోండి.
సీరియల్ ఎప్పుడైనా చూడొచ్చు. ముందు నా పండగ షాపింగ్ ఎప్పుడు? ఏ దానికి కూడా నీ ముద్దుల కొడలు అనుమతి కావాలా? బట్టలకేం భాగ్యం, నీ మరదలు మీ తమ్ముడు ఆ మాత్రం మర్యాదలు అది చేరగా వాళ్ళే అడుగుతాను. రాఘవ, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. బట్టలు మార్చుకొస్తాను. ఇప్పుడు బట్టలు మార్చుకోవడం ఎందుకురా? షాపింగ్ కి వెళ్ళాలి. రాఘవ కూర్చో. రాఘవ, మీ అక్కయ్య చెప్పే ఉంటుంది, ఈ నెలాఖరులోగా 100,000 రూపాయల డిపాజిట్ చెప్పింది. కానీ ఎలాగా అని ఆలోచిస్తున్నాను. ఆలోచించడం ఏమిట్రా? అవి లేకపోతే మా బతుకులు ఏమైపోవాలి? నువ్వు ఇచ్చి తీరాలి. నేను వచ్చిన దగ్గర అడగొద్దని నా పుట్టిల్లు నా పుట్టిల్లు అని వచ్చావు, నా చేతి కూడా అడిగించావు, చివరికి లేదనిపించుకున్న ముష్టివాణి చేశావు. మీరోసారి ఇలా రండి. ఓ మాయ మాటలు చెప్పడానికి కాబోలు, గదిలోకి పిలిచింది. వాడు నా తమ్ముడు, ఇది నా ఇల్లు. ఏం పెడితే తీసుకోవడానికి నేనేం ముష్టిదాన్ని కాదు. ఈ ఇంట్లో నాకు హక్కుంది. నా మాట వినవు కదూ? వింటాను వింటాను, సాధి తీరుతాను. అదేమిట్రా పొద్దుటే బయలుదేరారు? ముఖ్యమైన పనుందమ్మా, అక్కయ్యనే అలరపడద్దని చెప్పు. సాయంత్రం వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం. పోనీ, హారతైనా తీసుకువెళ్ళండి. అయ్యో అయ్యో, అలా ముఖం చాటు చేసుకుని పారిపోతున్నారు? పారి కాదమ్మా, సాయంకాలం వచ్చి మాట్లాడతానన్నారు కదా. ఇంకేం సాయంకాలం, తెల్లారితే పండుగ. ఇంకేం బట్టలు కొంటారు, బహుమతులు కొంటారు? ఎంత నిర్లక్ష్యమో వీళ్ళకి. సుజి, అక్కడేవో శిఖరాగ్ర సమావేశాలు జరుగుతూ ఉంటే నువ్వేం ఇక్కడ తీరిగ్గా సోకం చేసుకుంటున్నావు? ఇప్పుడు ఏమంటారు? అది కాదు సుజి, నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళి నువ్వు వేసిన 100,000 రూపాయల బాంబు దాని గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారని నా అనుమానం. అలాగా అయితే రండి. వదిన గారు 100,000 రూపాయలు అడిగారు, ఆ విషయం మీకు తెలుసు కదా? అవునరా, నాకు తెలియక అడుగుతాను గాని అల్లుడు గారు ఇప్పటి ఇప్పుడు హఠాత్ 100,000 రూపాయలు డిపాజిట్ ఏమిట్రా? అమ్మా, నేను వాళ్ళ ఆఫీసుకు ఫోన్ చేసి విషయం ఏంటో చెప్పకుండా ఎంక్వైరీ చేశాను. 100,000 రూపాయలు డిపాజిట్ లాంటిది ఏం లేదంట. ఊరికే మనల్ని నేర్పించడానికి డబ్బు అడుగుతోంది. ఇంత పచ్చాబద్ధమా? వద్దులేయ్యా. ఏమండి ఇప్పుడు మనకు ఆరాలన్నీ ఎందుకు? వదిన గారు మన ఊళ్ళో ఉన్న ఇంటి మీద హక్కుందంటున్నారు. ఇప్పుడు తనకు కావాల్సిన డబ్బు గురించి కదా మనం. హక్కుల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతల గురించి కూడా తెలుసుకోవాలిగా. అసలు దాని పెళ్లి గురించే కదా మనం ఇన్ని అప్పులు పాలైంది. తనఖా పెట్టి ఓల్డంతా కట్టుచి ఘనంగా పెళ్లి చేశాం. ఊళ్ళో పొలం అంతా అల్లుడికే ఇచ్చారు ఆయన. ఆమె పెళ్లి, మీ పెళ్లి అయిన తర్వాత అప్పులన్నీ తీర్చడం కోసమేగా నువ్వు వాడితో పాటు ఉద్యోగం చేస్తున్నావు. ఆస్తంతా కరిగిపోగా చివరికి ఇల్లు మిగిలింది. మన కష్టాల గురించి కనీసం తెలుసుకోవడానికైనా ప్రయత్నించిందా?
పైగా మేము జల్సాలు చేస్తూ జాలీగా ఉన్నామని అక్క కుతకుతలాడిపోతుంది. అబ్బా, ఇప్పుడు ఆ విషయాలు సమయం ఆలోచిస్తే తమదే రైట్ అనిపిస్తుంది. అప్పుడప్పుడు వచ్చి పుట్టింటి వాళ్ళ పెట్టుపోతులు తీసుకెళ్లాలని మన పెద్దలు ఎక్కడ నిర్ణయించారు. వాళ్ళు ఇంకా ఆ పాత పద్ధతులనే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు తర్జన భర్జనలు ఎందుకులే కాని అత్తయ్య, నేను మీ అబ్బాయి వచ్చాం. వదిన గారు అర్జెంట్ గా 100,000 రూపాయలు కావాలన్నారు కాబట్టి నా నగలని 75,000 రూపాయలకు అమ్మేశాను. రూపాయలు మా కొలిక్స్ దగ్గర అప్పు తీసుకున్నాను. మీరు ఆ 100,000 రూపాయలు మీ చేతుల మీదుగా వదిన గారికి అన్నయ్య గారికి ఇవ్వండి. అదేదో స్వార్థంతో తన కోసం డబ్బడిగితే మీరు మీ అవసరాలు వదులుకుని ఇంత చాకం చేస్తారా? మంచితనాలు కూడా ఒక అది నా కూతురే కావచ్చు, కానీ న్యాయం అనేది ఒకటి ఉండాలి కదమ్మా. నా వల్ల కాదు, నా వల్ల నేనొప్పుకోను. అత్తయ్య, మీరు అప్సెట్ అవ్వకండి. వదిన గారు పండగ సందర్భంగా ఇక్కడ అడిగింది ఇచ్చి మన కర్తవ్యం. మన కష్టాలేవో మనం పడదాం. మీరు దీని గురించి ఏమీ ఆలోచించకండి. నేను డబ్బు తీసుకొచ్చిస్తాను, మీరు వదిన గారికి. తీసుకోండి అత్తయ్య. అలవాటు ప్రకారం మీ మాటలన్నీ విన్నానమ్మా. అగ్నిపర్వతం రగులుతున్న గుండె నిబ్బరం చేసుకుని ఎన్ని కష్టాలైనా ఎదిరించడానికి సిద్ధపడ్డావు, కానీ నేను చేస్తుంది అన్యాయం అని తెలిసి నన్ను ఎదిరించి ఒక్క మాట స్వార్థబుద్ధికి నా కుసంస్కారానికి నీ ముందు తలంచుకుంటున్నాను. ఈ కుటుంబంలో కాదు కాదు, ఈ కుటుంబంలో పాజిటివ్ ప్రాధాన్యం ఎక్కువ ఉందని ఇప్పుడే నాకు అర్థమైంది, ఇప్పుడే నాకు అర్థమైంది. అమ్మా, ఆ డబ్బు నాకు వద్దమ్మా. ఇల్లు కుటుంబ సౌభాగ్యానికి అందమైన సంకేతం. అదెప్పుడు పచ్చగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. తమ్ముడు, నిన్ను కష్టపెట్టినందుకు. ఎందుకంత పెద్ద మాటలు? పెద్ద మాటలు కాదమ్మా, నీ పెద్ద మనసు ముందు నా అల్పత్వాన్ని తలుచుకుంటే నాకే సిగ్గుగా ఉంది. మరి ఎలా సిగ్గుపడితే? పండగ ఎవరు చేస్తారు, పలహారాలు ఎవరు తింటారు? అదిగో అత్తగారిని చూడు ఎంత సంతోషంగా.